జగ్గారెడ్డి కూడా ఇక్కడే ఉండడం జరిగింది. నిన్నటి నుంచి కూడా జగ్గారెడ్డి రాజీనామా చేయబోతున్నారు, ఏసీసీకి లేఖను పంపించబోతున్నారు అనేది కూడా బాగా వినిపిస్తూ ఉంది. సార్ చెప్పండి, దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇది నా పర్సనల్ ఇష్యూ. తనగా డ్యామేజ్ చేసే ప్రక్రియ పార్టీలో వచ్చిందని అంతే. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా భార్యను పోటీ చేసి, సీఎం జిల్లా కదా, సీఎం జిల్లాలో నా భార్యను పోటీ చేసిన కోవట్నట్లయితే నేను ఈ కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యవస్థ కోవట్ అనే ప్రచారం చేస్తుందని నాకు కొంత ఇబ్బంది కలిగించింది. అదే అదే కింది స్థాయి అంటే గ్రామం అంటే జిల్లాలో కూడా అదే ప్రచారం వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారు కార్యకర్తలు అంటే జగ్గారెడ్డి నిజంగా అట్లా చేస్తున్నాడా అనే దానికి ఇది సపోర్ట్ ఇచ్చినట్టు అయింది. కొంత ఫోన్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు పేరు కోసమే రాజకీయాలకు వచ్చిన, ఆ పేరే పోతున్నప్పుడు ఈ రాజకీయ వ్యవస్థలు ఎందుకు ఇంకా? విహెచ్ మీదను భేటీ కావడం జరిగింది, రాజీనామా అంశాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? రాజీనామా సబ్జెక్ట్ తర్వాత. ఇక ఇప్పుడు నా పర్సనల్గా నేను జగ్గారెడ్డి అనేవాడు పేరు కోసం ప్రయత్నం చేస్తాడు, పేరు చెడ్డ పేరు వస్తున్న క్రమంలో చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది కదా. నేను రాజకీయం, అందుకే నేను 12 గంటలకు 1 గంటలకు నేను లెటర్ రిలీజ్ చేస్తున్నా. నా ఆవేదన అంతా అందులో ఉన్నది. లెటర్ అంటే అది పార్టీకి ఏసీసీకి రిలీజ్ చేస్తారా, పీసీసీకి చేస్తారా? ఏసీసీకి రాస్తున్నా, ప్రెస్ కూడా రిలీజ్ చేస్తున్నా. ఏసీసీకి చేస్తున్నా, ఇక్కడ కూడా చేస్తున్నా. నా వల్ల పార్టీ నష్టపోవద్దు, నేను మాట్లాడడం వల్ల పార్టీ నష్టపోవద్దు, దూరం ఉంటే బెస్ట్ అనే ఒక ఆలోచనలో నేను ఉన్నా. అంటే కోర్టు కోర్టు అంటున్నారు, ఎవరు ఈ కోర్టు అని ప్రచారం చేస్తున్నారు, పర్టికులర్ గా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఎవరనేది మనం చెప్పలేము. ఈ రోజులలో ఈ ఏ వాట్సాప్ ఏ పార్టీ నాయకుడు వాడుతుండో చెప్పలేము. నేను ఫలానా అని చెప్పలేను, కానీ నా పార్టీకి అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాడు చేసింది అనుకో, ఇంకో పార్టీ వాడు చేస్తే అందులో ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు, కానీ దాని మీద పార్టీలో సీరియస్గా మీటింగ్ జరుగుతలేదు. నా మీద కోవట్ అని అంటే కాంగ్రెస్ వాళ్ళే టీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు అని కాంగ్రెస్ కొంత లీడర్లు అన్నప్పుడు అది రాంగ్ సిగ్నల్ పోయినట్టే కదా. ఏది ఏమైనా నా పర్సనల్, నా పేరు డ్యామేజ్ అవుతుంది కాబట్టి, నేను ఏదైనా మాట్లాడితే పార్టీ కార్యకర్తలు నాయకులు బాధపడుతున్నారు కాబట్టి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బాధపడుతున్నారు కాబట్టి కొంత దూరం ఉండాలి. ఈ హెడ్డేక్ పెట్టుకోదలుచుకోలేదు. పార్టీకి దూరం ఉండే ఆలోచన ఏమైనా జగ్గారెడ్డి చేస్తున్నాడా? అవును, దూరం పార్టీకి దూరం ఉండాలి, ఇంకో రాజకీయ పార్టీలలో పోవద్దు, దూరం ఉండాలి అనే ఆలోచన చేసుకుంటున్నాం. మధ్యాహ్నం చెప్తాం. జరుగుతున్న అవమానంపై పీసీసీకి ఇప్పటికి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇక ఎవరు చెప్పదలుచుకోలేదు. ఇక నేను పక్క జరిపి చెప్పి కూడా లాభం లేదు, ఎవరు చెప్పినా లాభం లేదు. ఇక నా వల్ల పార్టీ కార్యకర్తలు నష్టపోతుందనే ఫీలింగ్ వాళ్ళకు ఉండొద్దు. నాకేమో ప్రతిదీ అడిగే అలవాటు, ప్రశ్నించే అలవాటు, ఎవరినైనా అంతే. అది కొంతమందికి నచ్చకపోవచ్చు. నా లాంటి ఉండే వాళ్ళకి ఇబ్బంది, నాకు ఇబ్బంది, ఎందుకని కొంత పక్కకు జరిగిపోయి నా లైఫ్ నేను ఉండాలనేది నా ఆలోచన. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. నియోజకవర్గ ప్రజలు పాటించిన బయటికి రావాలని కోరుకుంటే బయటకు వస్తారా? ఇక నేను ఎవరిని కూడా రమ్మని అడగ. నేను ఒకవేళ బయటికి పోతే నేను ఎవరు రమ్మని అడగ. ఒకరి ఇండిపెండెన్స్ నేను లాక్కోను, అట్లా చెయ్య. నేను అట్లా ఒక్కనే పోతా. ఏం వాళ్ళు పోదలుచుకుంటే ఒక్కనే వెళ్ళిపోతా. కొంత అభిప్రాయం చెప్తా నేను అంతా. మొత్తానికైతే జగ్గారెడ్డి రాజీనామా అంశం అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే తను కొన్ని రోజుల పాటు పార్టీకి దూరంగా ఉండాలనే ఉద్దేశం ఉన్నట్టుగా జగ్గారెడ్డి చెప్తున్నారు. కొంతమంది తన పేరు ప్రతిష్టలను దిగజార్చే విధంగా కోవర్ట్ అంటూ కూడా ముద్ర పడేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మనస్తాపంతో కూడా నేను కొంత పార్టీకి దూరంగా ఉండాలనే ఉద్దేశం ఉన్నట్టుగా చెప్తున్నారు. నిన్న పార్టీ నేతలతో సంబంధించి ముఖ్యంగా నేకవర్గ పార్టీ స్థాయి నేతలతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తడంతో పాటు మరికొద్ది సేపట్లోనే ఏఐసీసీకి పీసీసీకి తన ఆవేదన వ్యక్తి చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేస్తామంటున్నారు జగ్గారెడ్డి. కెమెరా పర్సన్ క్రాంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.